కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ మరియు శాసనసభ్యులు మేడిపల్లి సత్యంతో కలిసి మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు మెడికల్ కాలేజ్ కోసం దీక్ష చేసి ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం సంతోషంగా ఉందన్నారు. మెడికల్ కాలేజ్ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పామల సత్పతి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ శాసనసభ్యులుగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కూడా కలిసి గతంలో ఇరిగేషన్ 90% మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసినామో, ఇప్పుడున్నటువంటి రైస్ ఇండస్ట్రీ కావచ్చు, గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, సంక్షేమానికి సంబంధించి కూడా ఈ జిల్లాను అన్ని జిల్లాల్లో తెలంగాణ జిల్లాలో అగ్రభాగాన్ని నిలిపడానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 8 మంది ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్పులు, మిగతా 4 శాసనసభ్యులు అందరూ కూడా కలిసి గట్టిగా ఈ జిల్లా అభివృద్ధికి దోహదపడతారు. మెడికల్ కాలేజీ కొరకు దీక్ష చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఈ భవనం ఎప్పుడో ప్రారంభం కావాల్సిన అవసరం ఉండే భగవంతుడు నా చేతుల మీద ఫౌండేషన్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు.